దేవుని స్తోత్రం మీ అందరికీ వేసిన పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దీవెన టీవీ ఛానల్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న దైవజనులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఛానల్ ద్వారా అందరికీ అందించాలనే ఒక ఆలోచనతో వారు చేసినటువంటి మహా గొప్ప ప్రయత్నం, ప్రయోగం అని కూడా చెప్పొచ్చు. వారు ఏం చేశారంటే, మరి కొంతమంది దైవజనులకు ఉచితంగా మరి ఒక అవకాశాన్ని కల్పించారు 100 మంది దైవ సేవకులతో సందేశాలను అందించాలని. ఆ సందేశాలు అందించే ప్రక్రియలో కూడా నాకు కూడా ఒక అవకాశాన్ని కల్పించారు. ముఖ్యంగా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మనం దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి సువార్త అనేకమైన చోట్ల అనేక విధాలుగా జరుగుతుంది. ఈ రోజున సువార్త ప్రకటించడం మరి టెక్నాలజీ ద్వారా చాలా సులువుగా మారింది, మంచిది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక అంశాన్ని మరి ధ్యానం చేద్దాం. ఈ విషయం ఏమిటంటే, అసలు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? అసలు మనం దేవుణ్ణి ఎందుకని ఆరాధించాలి? ఈరోజు మన వాక్య భాగం, దేవుణ్ణి మనం ఎందుకని ఆరాధించాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అని ఒక ఆలోచన చేస్తే, దేవుణ్ణి అసలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అన్న ఆలోచనలు కూడా మనకు చేస్తే, ఇలాంటి ప్రశ్నలు చాలామంది ఏం చేస్తుంటే మనకు వేస్తూ ఉంటాయి. ప్రతిసారి దేవుడు అంటావు ఏంటన్నా, దేవుని జ్ఞాపకం చేసుకోవడం ఏంటన్నా, మనం భూలోకంలో బ్రతుకుతున్నప్పుడు అని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తారంటే, దేవుడు లేదు, ఇంకా ఏం లేదు, అదంతా ఒక ట్రాష్ అంటారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, ప్రతి విషయం దేవుడు అంటారు ఏంటని కొంచెం ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే, అదొక ఫోబియా లాంటిది నీకు వచ్చింది, అందుకనే ప్రతి చిన్న విషయాన్ని దేవుడు అంటుంటారని కొంతమంది సెలవిస్తారు. ఎందుకంటే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, మానసిక శాస్త్రం బాగా తెలిసిన వారు ఇలాంటి విషయం. అయితే మనం ఈ రోజున దేవుని యొక్క లేఖన భాగాల్లో ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క లేఖన భాగాల గురించి కొన్ని విషయాలు, మరి చాలామంది దీన్ని రుజువు చేశారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని చాలామంది మరి శాస్త్రీయ గ్రంథంగా కూడా రుజువులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దీనిలో నుంచి కొన్ని లేఖన భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా కీర్తనకారుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలు మరి 100వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము. దేవునికి స్తోత్రం, దేవుడే మనలను పుట్టించాడు. బాగా గమనిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అసలు మనం దేవుణ్ణి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, మొట్టమొదటిగా దేవుడే మనలను పుట్టించాడు. చాలామంది ఈ విషయాన్ని ఏకీభవించడానికి ఇష్టపడరు. కొంచెం బాగా చదువుకున్నవారు కానీ ఇంకొంచెం విధానమే. మరి సైన్స్ పరంగా కూడా ఒక ఆలోచన చేస్తే చూడండి, ఆ దేవుడే ఆయనే మనల్ని పుట్టించాను అన్న పదానికి పైన చిన్న ఒకటో మార్క్ అని వేసి ఉంటుంది. కింద చదివితే మనలను మనము సృజించుకొనలేదు అని ఉంటుంది. చూడండి, మనలను మనమే సృజించుకొనలేదు అని రాయబడి ఉంటుంది. అందుకనే ఈరోజు దేవుడే మనల్ని పుట్టించాడు అని చెప్పడానికి ఇంకొక రుజువు ఏంటయ్యా అంటే, చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవయవ దానం చేయండి అని అడుగుతున్నారు. మనల్ని మనం సృష్టించుకున్న వాళ్ళం అయితే వాటిని కూడా మనం సృష్టించుకునే వాళ్ళం. ఆ గుండెని కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, లివర్ కానివ్వండి, ఇంకా అనేకమైనవి, కిడ్నీలు కానివ్వండి, అనేకమైన వాటిని మనమే సృజించుకునే వాళ్ళం కదా. అవి వాటిని మనం సృజించలేం కాబట్టే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవయవ దానం చేయండి అని అడుగుతున్నాం. అవదావత చేయండి అని పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కానీ ఇంకా అనేకమైన స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అడగడానికి గల కారణం ఏంటయ్యా అంటే, మా వాటన్నిటి మనం సృజించలేం కాబట్టి దేవుడే మనను సృజించాడు అని చెప్పడానికి ఇదొక మంచి ఆధారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 139వ అధ్యాయము 13వ వచనం ప్రకారం, నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం, ఎంత మంచి మాట అండి. నా అంతరేంద్రియములను కలగజేసిన వాడవు నీవే. చూడండి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు కూడా నీవే అని ఖచ్చితంగా నొక్కాడించి దేవుని స్తుతిస్తా చెప్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, రోజున మనం ఆలోచించాల్సిన విషయం కూడా, దేవుణ్ణి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మొట్టమొదటిగా మనలను పుట్టించింది ఎవరై అంటే దేవుడే. మనకు మనం సృజించుకోలేదు.
అలాగే దావీదు విషయాన్ని తల దగ్గర ముందు ఖచ్చితంగా చెప్తున్నా, నా అంతరంద్రియములను నిర్మించిన వాడవు నీవే. మనిషి యొక్క ఆ దేహంలో నుంచి నరాలని తీస్తే కొన్ని వేల మైళ్ళు ఉంటాయి అని చెప్పేసి దాన్ని లెక్కగట్టిన వారు కూడా ఉన్నారు. నరాలు ఎంత ఉంటాయండి? సన్నగా ఉంటాయి. ఒక వ్యవస్థని కళ్ళు మూసుకుంటే ఆలోచన చేస్తే ఎవరికీ ఇవ్వలేనిది దేవుడు మనకు అత్యున్నతంగా మనుషులకి మనల్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని సృజించాడు, దేవుడు మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని పుట్టించాడు. ఏంటో అనుకుంటాం మనం, కొన్నిసార్లు ఆలోచన చేస్తుంటాం దేవుని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, మన తల్లిదండ్రులు కదా మనం కనింది అని. ఈ భూలోకానికి రావాలి అంటే ఆయన అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందే. తర్వాత ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనంలో, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగురని నీకు తెలియదు, గాలియే ఏ త్రోవ నుంచి వచ్చినో నీవు ఎరగవు, అలాగనే సమస్తము జరిగించు దేవుని క్రియను నీవు ఎరగవు. చూడండి, చూలాలి గర్భమందు ఎముకలు ఏ విధంగా ఎదుగుతాయో ఎలా పెరుగుతాయో మనం ఆలోచన చేయగలమా? చూద్దాం ఒక్కసారి. ఒక చిన్న డ్రాప్ స్త్రీ యొక్క అండములో ప్రవేశించగానే ఆ తల్లి గర్భములో ఆ మెదడు కానీ కళ్ళు కానీ చెవులు కానీ ఎలా అమర్చబడతాయి, నువ్వు స్కానింగ్ రిపోర్ట్కి వెళ్ళా 5వ నెల వస్తేనే కన్ఫర్మ్ చేస్తారు. చూడండి, దేవుడు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోలేని వారు కానీ మరికొంతమంది ఏమని చెప్తా ఉంటారంటే, దేవుడు అన్న ప్రస్తావన తీసుకుని వస్తే అది వేరే విధంగా ఉంటుందని, కొంతమంది దాన్ని దూరంగా మనుషుల ఆలోచనలకు దూరంగా మనిషి కోతి నుంచి వచ్చాడు అని, మరొక ఆకారం నుంచి వచ్చాడని బలపరిచే విధంగా చాలా సిద్ధాంతాలు లోకంలోకి తీసుకుని వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈ విషయంలో. దేవుడు మనలను సృజిస్తే మనమేం చెప్పుకుంటున్నాం, మనం ఏమి చెప్పుకుంటున్నామా అంటే జంతువుల్లో నుంచి వచ్చామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నాం. మనిషి రకరకాలుగా రూపాంతరం చెందాడు, రకరకాలుగా విధానాలుగా ఉన్నాడని, ఎంత దేవుని యొక్క ఆలోచనకి మనం ఎంత దూరంగా బ్రతుకుతున్నామంటే, దేవుడు మనకిచ్చిన జ్ఞానము మనకు ఎలా ఉపయోగపడుతుందంటే దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితుల్లో. నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా మనిషి కోతి నుంచే వచ్చి ఉంటే అవే కోతులకి ఇప్పుడు మనుషులు ఎందుకు పుట్టడం లేదో తెలియట్లేదు, అవే మనుషులకి అవే కోతులు కూడా పుట్టాలి కదా అవే జీన్స్ ఉంటే. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారం, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ఉన్న ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికిన. దేవునికి స్తోత్రం, దేవుడు మనలను సృష్టించాడు కాబట్టి దేవుడే మనల్ని పుట్టించాడు. ఈ భూలోకంలో మనం బ్రతకడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు చేయబడినటువంటి మనము ఏం చేస్తున్నామయ్యా అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వట్ల. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలని చాలామంది ఆలోచన చేస్తున్నారు. మొట్టమొదటిగా దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి గల మొట్టమొదటి కారణం ఏంటి అంటే దేవుడు నిన్ను నన్ను భూలోకమందు పుట్టించాడు. నేను కూడా బాగా చదువుకున్న రోజుల్లో ఇదే విషయాన్ని నేను చెబుతూ ఉండేవాడిని. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశాం, మనిషి ఎలా పుట్టాడంటే నేను కూడా బొమ్మలు వేసేవాడిని, ఎలా నుంచి వచ్చాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కాలచక్రాన్ని చూసినా ఏ చక్రాన్ని చూసినా మనిషి పుట్టుక నుంచి మరి చనిపోయేంత వృద్ధాప్యం వచ్చేవారి వరకు వివిధ దశల్లో ఉంటాడు అని. కాబట్టి దేవుడు ఎంతో గొప్పగా మనం సృష్టిస్తే మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? జంతువుల బొలుగులో నుంచో, జంతువుల దగ్గర నుంచి వచ్చాం, ఇంకో పరిస్థితుల్లో వచ్చామని ఆలోచన చేసే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటున్నాం మనం. ఆ పరిస్థితుల్లోంచి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయొద్దని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. నీవు దేవుణ్ణి మొట్టమొదటిగా ఆరాధించడానికి గల మొట్టమొదటి యొక్క అవకాశం ఏంటయ్యా అంటే ఆయన నిన్ను నన్ను భూలోకమందు పుట్టించాడు. దేవుడే మనలను సృజించాడు. అందుకని దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి, దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. మంచిది, ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. 16వ వచనం,
నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమైందండి, సర్వజీవులు నీ వైపు చూస్తుంటే తగిన కాలం ముందు నీ వారికి ఆహారం ఇస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది నేను వారితో మాట్లాడినప్పుడు వారు కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకి ఇవ్వటం ఏంటన్నయ్యా, మనం కష్టపడుతున్నాం, మనం బ్రతుకుతున్నాం, దేవుడు పోషించడం ఏంటి అని కొంతమంది ఆలోచన చేస్తున్న వారు ఉన్నారు, మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాక్యం వింటున్న వారు కూడా కొంతమందికి ఆలోచన రావచ్చు. వాటిని లేఖన భాగాల్లో నుంచి కాకుండా కొన్ని విషయాలు మనం బయట భౌతికమైన విషయాల నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూమి నీది కాదు, ఈ ఆకాశం నువ్వు సృజించలేదు, ఆకాశంలో వాతావరణాన్ని నువ్వు సృజించలేదు, భూమిలో సారం పెంచుకోవడానికి మనకు అవకాశం లేదు, కొండ మీద కొండల గుట్టలు ఇవేవి మనము చేయలేదు. కానీ భూమిని దున్ని దాన్ని మనం చదును చేసుకొని దానిలో ఆహారం పండించుకొని తింటున్నాం. నువ్వు విత్తనం వేయంగానే లోపల ఏమి జరగకుండానే మొక్క మొలుస్తుందా? ఈ సృష్టిలో నీకు రాత్రి పగలు అవ్వకుండానే మనకు పంట చేతికి వస్తుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇందుట్లో ఉన్నటువంటి ఏది మనకు సంబంధం లేదు. అవన్నీ మనం క్షేమంగా బ్రతకడం కోసం దేవుడు మనకు వాతావరణాన్ని, ఋతువులను, సంవత్సరాలను, మరి కాలాలన్నింటినీ దేవుడు మనకు ఏర్పాటు చేసి వచ్చాడు. ఇవన్నీ మనం అనుభవిస్తూ దేవుడే మనల్ని పోషిస్తున్నాడు అని చెప్పడానికి చూడండి, సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథమందు 2:25 ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుడు దయ లేకుండా భోజనం చేసి సంతోషించడం సాధ్యవల్లపడదు. దేవుని బిడ్డారా చూద్దాం, సర్వజీవులు నీ వైపు కనులు ఎత్తి చూస్తున్నాయా అనగానే మనం అడవిలో ఉన్నటువంటి వాటికి ఆహారం వేస్తున్నావా? మన చుట్టుపక్కల ఎన్నో పక్షులు ఉంటున్నాయి, జంతువులు ఉంటున్నాయి, ప్రత్యేకం మనం వాటిని పోషిస్తున్నామా? దేవుని యొక్క దయ లేకుండానే ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు మనం ఆహారాన్ని సంపాదించుకోవడానికి కూడా అన్నింటినీ సమకూర్చాడు. వర్షాకాలం లేకుండా నువ్వు పంట వేసి చూద్దాం, ఏం భోజనం చేస్తావో చూస్తాం. దేవుడు మనకు వీటన్నిటినీ సమకూర్చి మనల్ని బ్రతకమని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే బ్రతుకుతూ దేవుణ్ణి మర్చిపోయాం. మన బ్రతుకులో, మన జీవితంలో దేవుడు ఉన్నాడన్న సంగతే మర్చిపోతున్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనకంటూ ఒక సమయాన్ని కూడా కేటాయించలేని పరిస్థితుల్లో ఉన్నాం. అసలు మన జ్ఞాపకాల్లో దేవుడే లేని పరిస్థితులు తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా మరీ విడ్డూరంగా తయారైన పరిస్థితులు, టెక్నాలజీ వచ్చిన కాడి నుంచి దేవునికి సమయాన్ని కేటాయించే పరిస్థితులు కూడా చాలా తక్కువైపోయినాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు రాత్రి అవ్వట్లేదు, పగలవ్వట్లేదు అనుకోండి, మొక్కలు ఎలా పెరుగుతాయి? ఎండాకాలంలో మొక్కలు ఎండిపోతున్నాయి కదా, మనం వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయి కదా, నీరు లేక భూమి యొక్క సారాలు కానీ వర్షాన్ని తగిన కాలమందు కురిపించడంలో కానీ దేవుని పాత్ర అంటూ ఏమి లేదంటావా? దేవుని పాత్ర అంటూ ఏది లేకపోతే ఇవి మనకు ఎలా అమర్చబడుతున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు? కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అంటే మనల్ని పుట్టించినటువంటి దేవుడు, అలాగే మనల్ని పోషిస్తున్నటువంటి ఆయన మనల్ని పోషిస్తున్నాడు. దేవుని యొక్క చిత్తంలో ఆయన మనల్ని పోషిస్తున్నాడు అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మనం సంపాదించుకుంటున్నాం, మనం తింటున్నాం, మన కష్టార్జితంతో మనం బ్రతుకుతున్నాం, దీంట్లో దేవుని యొక్క పాత్ర ఏమిటి అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేస్తున్నాం. సృష్టిలో ఉన్న ప్రతీదీ మనం బ్రతకడానికి అవకాశం వచ్చింది. వ్యవసాయం చేయాలంటే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పశువులను వాడుతున్నారు. అది నీ మాట వింటుందంటే దేవుడు దీని మీద నీ అధికారం ఇచ్చాడు కాబట్టి అది మన మాట వింటుంది. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ఏబు రాసిన గ్రంథము 38:41 తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడెవడో. సర్వజీవులు నీ వైపు కనులు ఎత్తి చూస్తున్నాయి అని చెప్పిన మాటకి
ఆకలి కోసం ఏం చేస్తున్నాయి అంట, అవి దేవుడికి మొరపెడుతున్నాయి అంట. కాకులు చూడండి రాయబడి ఉన్నాం, తిండి లేక తిరుగులాడచ్చు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు. అవన్నీ జస్ట్ కలుగురు కాక అంటే కలిగినటువంటి పక్షులు కానీ జంతువులు కానీ దేవుని వైపు చూస్తున్నాయి, చెప్తున్నాయి కదా, దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా. అవి ఏం చేస్తున్నా, దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు? దేవుణ్ణి మర్చిపోయేంత ఆత్మవిశ్వాసం మనకు వచ్చేసింది ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ మన చేతుల్లో లేదు. ఆయుష్ మన చేతుల్లో అయితే అసలు లేదు. ఆరోగ్యం అన్న ఆహార పదార్థాల ద్వారా సంపాదించుకొని లేకపోతే కొంత వ్యాయామం చేసి సంపాది ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చేమో, కానీ దేవుని యొక్క దయ ప్రకారం అయితే మరి ఆయన దగ్గరే అన్నీ నిలబడి ఉన్నాయి. చూడండి మత్తయి రాసిన సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుడు సమస్త జీవులను పోషిస్తున్నాడు అని ఈ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. మన నమ్మకాలతో దేవునికి పని లేదు. ఆయన మాత్రం ఒక క్రమాన్ని సృష్టిలో ఉంచాడు కదా, అది ప్రత్యేకంగా జరుగుతా వెళుతూ ఉంటుంది. పక్షులు దేవుని వైపు, సర్వజీవులు కనులెత్తి దేవుని వైపు చూస్తున్నాయి కాబట్టి వాటికి తగిన కాలమందు దేవుడు ఆహారం ఇచ్చి వాటిని పోషిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, స్వతంత్ర భావాలు కలిగినటువంటి మనిషి అయిన మనం దేవునికి లోబడి ఉండడానికి ఇష్టపడక, దేవుణ్ణి ఆరాధించాలంటే మనం మనం తగ్గించుకోవాలని ఇష్టపడక, దేవుని యొక్క పద్ధతులకు మనం దూరంగా ఉండిపోతూ మన కాళ్ళ మీద మనం నిలబడ్డాంలే అని ఆలోచనలో భ్రమంలో బ్రతుకుతున్నాం. ఆయుష్ నీది కాదు, ఇక్కడున్న పరిస్థితులు ఏవి కూడా నీ కావు. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి సమయం ఏంటంటే ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటుంది కూడా ఒకటే, నా ప్రజలు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథము 121:4 ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాట, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇది ఖచ్చితంగా చెప్పబడినటువంటి మాట. ఎందుకంటే నిన్ను నన్ను కాపాడే దేవుడు నిద్రపోయేవాడైతే మనకు అవసరం లేదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపడు, కానీ దేవునికి నిరంతరం వెలుగై ఉన్నటువంటి దేవునికి విశ్రాంతి అవసరమే లేదు. శరీరాన్ని ధరించిన వ్యక్తికైతే శరీర అలసట నిమిత్తం విశ్రాంతి కావాలి, కానీ మామూలుగా అయితే ఆత్మలో ఆత్మీయంగా దేవుని యొక్క వెలుగు శక్తి అని అవసరం లేదు ఆయనకి. నిన్ను నన్ను కాపాడేవాడు నిద్రపోయేవాడు అయితే మనకు దేవుడు ఎందుకండి? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నువ్వు నమ్ముకున్న దేవుడు మరి మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎన్నడు కూడా నిద్రపోయేవాడు కాదు. అందుకనే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. చూడండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని కాపుదలంటే చాలామంది కొన్ని రకరకాలుగా ఆలోచిస్తున్న వారు ఉన్నారు. దేవుని కాపుదలంటే దేవుడు మనల్ని కాపాడటం ఏంటి అని కొంతమంది విచిత్రంగా ఆలోచించేవారు ఉన్నారు. దేవుడి యొక్క కాపుదల ఖచ్చితంగా మనకు కావాలి అంటే ఎందుకని మనకు అవసరం అవుతుందంటే, మనకు విరోధి అయిన వాడు ఒకడున్నాడు కాబట్టి దేవుని యొక్క కాపుదల మనకు కావాలి. మనకు విరోధులు ఎవరు అవసరం లేదనుకోండి, మన ఇంటి చుట్టూ కాపుదలు పెట్టుకోలేము. ఇప్పుడేం చేస్తున్నాం, ఏ పరిస్థితులు ఎలా వస్తాయని ప్రతి ఇంటికి ప్రతి చోట అపార్ట్మెంట్లకు కానీ కొన్ని పరిస్థితుల్లో కానీ కెమెరాలు బిగిస్తున్నారు. ఎందుకని, ఎవరు ఏ రూపంలో శత్రువులాగా వస్తారో తెలియదు కాబట్టి, ఏ సంఘటనలు మనకు విరుద్ధంగా మనకు అపాయకరంగా ఉంటాయో అని మనం ఏం చేస్తున్నాం, సెక్యూరిటీ కోసం భద్రత కోసం ప్రభుత్వాలే కానీ ఏ పరిస్థితులైనా అక్కడ ఏం చేస్తున్నాయి, కెమెరాలు పెట్టుకొని చూస్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా విరోధి అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి మనకు అనేకమైనటువంటి ఆపదలు పొంచి ఉంటున్నాయి, వాటి నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడే అని చెప్పబడింది. చూద్దాం, చూడండి పేతురు రాసిన 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకోగా ఉండడి, నీ విరోధి యొక్క అపవాది సాతాను గర్జించి సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచూ ఉన్నాడని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్షేమంగా బ్రతకడం వాడికి ఇష్టం లేదు, మనం సంతోషంగా బ్రతకడం వాడికి ఇష్టం లేదు,
మన కుటుంబాలు నెమ్మదిగా ఉండటం వాడికి ఇష్టం లేదు. అందుకనే వాడేం చేస్తున్నాడయ్యా అంటే, మన మొట్టమొదటిగా మన కుటుంబాల మీద, వాటి పరిస్థితుల మీద దాడి చేస్తున్నాడు. దేవుని పిల్లలైనటువంటి మనలను ఏం చేస్తున్నాడు, దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మనల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు ఈ అపవాది. కొంతమందిని పాపముని ప్రేరేపించి దేవునికి దూరం చేస్తున్నాడు. మరికొంతమంది ఏం చేస్తున్నాడంటే, వాడు తెలివిగా కుటుంబ వ్యవస్థని నాశనం చేసేస్తున్నాడు. మీ మన విరోధి యగు అపవాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం కాపుదల కావాలి. దేవుని యొక్క కాపుదల మనక, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. మనం ఎందుకని ఆరాధన చేయబడడానికి ఇష్టపడట్లేదు, ఇవన్నీ మనం ఆలోచించట్లేదు. మనల్ని పుట్టించింది దేవుడే, మనల్ని పోషిస్తుంది దేవుడే, మనల్ని కాపాడుతుంది కూడా దేవుడే. ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా? అపవాది కుయుక్తుల నుంచి, అపవాది పరిస్థితుల నుంచి, అపవాది చేస్తున్నటువంటి బహుఘోరమైన స్థితిగతుల నుంచి. ఇంకా ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఇంకా ఎంత గొప్ప కాపాడుతున్నాడంటే, నీ కోసం నా కోసం సిలువలో తన ప్రాణం పెట్టి నరకము నుంచి మనల్ని తప్పించడానికి గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనం ఏమి చేయాల్సిన అవసరం, నీవు దేవుడు అని ఆయన ఎందు విశ్వాసం ఉంచి, నీవు నన్ను పోషిస్తున్నావని, నీవు నన్ను కాపాడుతున్నావని మరి ఈ మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి విశ్వాసంతో ఆయన కోసం జీవిస్తే మనకు చక్కగా దేవుడు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో క్షేమంగా బ్రతుకుతాం, పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా ప్రభువా, మేము కొన్ని విషయాలని ధ్యానం చేశాం. మమ్మలను పుట్టించిన వాడవు నీవే, ఈ భూలోకమును మా కోసం ఏర్పాటు చేసావు. భూలోకంలో మేము క్షేమంగా బ్రతకడానికి మాకు అనువుగా నాయన భూలోకాన్ని సిద్ధం చేశావు ప్రభువా. నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మమ్మల్ని పుట్టించిన వాడవు నీవే, మమ్మల్ని పోషిస్తున్న వాడవు నీవే. మనకు మా కోసం, మేము పోషణ కోసం సంపాదించుకుంటున్న ప్రతిదీ కూడా ఇవన్నీ నువ్వు మా కోసం ఏర్పాటు చేసిందే. వాతావరణం కానీ, ప్రతి విధమైన ఋతువులు కానీ, ప్రతి విధమైనటువంటి భూలోకంలో ఉన్నటువంటి ఫలవృక్షాలు కానీ, మొక్కలు కానీ, వీటన్నింటినీ మీరు మా కోసం ఏర్పాటు చేశారు. ఈ సృష్టినే మీరు మాకు ఇచ్చేశారు ప్రభువా. ఈ సృష్టిలో ప్రతిదాన్ని నాయన మీరు అనుభవించండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానిని మీరు నాయన సంపాదించుకోండి అని సెలవిచ్చిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు. మమ్మల్ని పోషిస్తున్నావు, నీకు వందనాలు. మమ్మల్ని కాపాడుతున్నావు, నీకు స్తోత్రాలు. మాకున్నటువంటి కుటుంబ వ్యవస్థలను కాపాడుతుంది నీవే, మాకున్నటువంటి ప్రతి పరిస్థితులను కాపాడుతుంది నీవే నాయన. నాయన యెహోవా యందు భయభక్తులు గలవారు ఎడల ఆయన దూత కావిలిగా ఉండి రక్షించునని సెలవిచ్చిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు. నాయన మా కుటుంబ వ్యవస్థలన్నిటినీ, నాయన మాకున్న ప్రతి పరిస్థితులను నీవు కాపాడుతున్న దేవుడవు గనుక నీకు వందనాలు. అపవాది నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. నాయన వీటన్నిటిని మేము గుర్తు పెట్టుకొనలేక నిన్ను ఆరాధించడానికి నాయన సమయాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. మీరు మాకు ఏదైతే భూలోకంలో ఆరాధన చేయమని నేర్పించారో వాటిని నాయన మేము గైకొని పరలోక రాజ్యం అందు కూడా ఆరాధనలో మేము అలా పాల్గొని అది ఇక్కడ భూలోకంలో నేర్చుకొని పరలోకంలో మేము చేయటానికి మమ్మల్ని నాయన సహాయం చేసి మాకు మీరు సమకూర్చమని, మాకు మీరు అన్నింటినీ నేర్పించమని, నీవే జ్ఞాపకం చేసుకోమని ఈ మనవులు మీ సన్నిధిలో అప్పచెప్తూ మీ పిరికుమారుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను ముస్తాబాద్ గ్రామంలో సేవ చేస్తున్నాను. నా పేరు అబ్రహాము, రాజు అని కూడా అంటారు. నాకు ఇంకో పేరు కూడా ఉంది. అలాగే నేను ముఖ్యంగా వికలాంగుల మధ్య పరిచర్య చేస్తున్నాను. ఎందుకంటే మరి వికలాంగులైన వారు కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. సర్వజీవులు ఆయన సృష్టించాడు కాబట్టి ఆ జీవులలో మరి వీరు కూడా ఉన్నారు కాబట్టి సమాజం వారిని తక్కువ చేసి ఉండొచ్చేమో, పరిస్థితులు మరి వేరుగా ఉండొచ్చేమో, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన మనకు ఏదైతే నేర్పించాడో మరి వారి మధ్య నేను పరిచర్య చేస్తున్నాను. వారిని కూడా దేవుడు ఆశీర్వదించి వారిలో కూడా దేవుడు కార్యము చేయగలడు అని విశ్వాసం కలిగించే విధంగా వారు కూడా పరలోక రాజ్యానికి అర్హులే అని మరి వారి వైపు వారి మధ్య పరిచర్య చేస్తున్నాను. ఈ పరిచర్య దీవించబడాలని, అవి ఇంకా అభివృద్ధిలోకి రావాలని మరి మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే మీకేదైనా సమస్యలు ఉంటే, ప్రార్థన అవసరతలు ఉంటే మరి మేము కూడా మా సంఘాలలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మీరు మాకు తెలియజేయవచ్చు. దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేయగలడని విశ్వాసం ఉంది కాబట్టి. అలాగే
చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ అని మరి ఒక చర్చిని నామకరణం చేసి రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా ఇంకా సువార్తని సేవా కార్యక్రమాలని ఆత్మీయంగాను భౌతికంగాను అనేక మందికి అందించాలనే ఉద్దేశంతో మేము ప్రయాసపడుతున్నాం. మా ప్రయాస అంతటిని దేవుడు దీవించాలని, అలాగే మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అందించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యం మనందరి కోసం దీవించి ఆశీర్వదించును గాక.